వెల్కమ్ బ్యాక్. మంత్రి స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు సి నరసింహారావు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి గారు ఉన్నారు, వైసీపీ నాయకులు మాజీ మంత్రి పాదసారథి గారు ఉన్నారు, వైజాగ్ నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి గారు అక్కడి నుంచి లైవ్లో ఉన్నారు. ముందుగా రాజకీయ అంశాల్లోకి వెళ్లే ముందు నోట్ల రద్దు సంబంధించిన ఈవినింగ్ ఒక రిజల్ట్ వచ్చింది, ఫలితం వచ్చింది. నరసింహారావు, చాలా కాలం మనం ఇక్కడ మాట్లాడుకున్నాము రోజుల తరబడి అంశం మీద, బట్ ఎంత ఫిగర్ వచ్చింది అనే విషయం ఇప్పుడు దాకా చెప్పలేదు. బట్ ఇవాళ ఒక నివేదికలో వెల్లడించాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా పత్రికల్లో కొంచెం నెగిటివ్గా వచ్చింది, బ్లాక్ మ్యాజిక్ అని, నల్లధనం మీద ప్రభుత్వం తెల్లబోయిందని, ఇట్లా రకరకాల కథ వచ్చింది. బట్ ఏమనుకుంటారు, 15.44 15.2 ఒక 16,000 కోట్లు మాత్రమే బ్యాంకుల్లోకి రాలేదు, మిగతాదంతా వచ్చింది. కాబట్టి ఇది ఫెయిల్ అయింది అనేది కాంగ్రెస్ కానీ ఇతర పక్షాలు కానీ చెప్పేమాట. కానీ వ్యవస్థలోకి మొత్తం డబ్బులు వచ్చినాయి, వీళ్ళల్లో చాలా నల్లధనం ఉంది, మేము ఇప్పుడు ఐటీ నోటీసులు ఇస్తాం, దీంట్లో నుంచి కొంత పన్ను రూపంలో వస్తుంది, ఒక వ్యవస్థను మేము ప్రక్షాళన చేయగలిగాం, ఇది నేను జైట్లీ చెప్పిన మాట. కానీ ఒక్క విషయం, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఇది నిరుపయోగమైన వ్యవహారం, ప్రజలందరికి ఇబ్బంది కలిగించేది అన్న మన స్టాండ్ విండికేట్ అయింది నిన్న రిజర్వ్ బ్యాంక్ ఫిగర్స్తో. మోడీకి దేశభక్తిని ఎవరు శంకించరు, మోడీ నిజాయితీని ఎవరు శంకించరు, చిత్తశుద్ధిని ఎవరు శంకించరు, కానీ అతను కాంపిటేషన్ లేదు, కాంపిటెన్స్ లేదు. విదేశాల నుంచి లక్షల కోట్ల డబ్బులు వస్తాయని చెప్పాడు, ఇక నల్లధనం అంతా గంగా నదిలో వరద పారుతుందని చెప్పాడు, ఈ నల్లధనం అంతా వాళ్ళు పారిపోతున్నారని చెప్పాడు, ఏమీ లేదు. అంటే అతను కనీసం దేశంలో ఆర్థిక స్థితిని గురించి కానీ, నల్లధనాన్ని గురించి కానీ, అక్రమంగా ఉన్న డబ్బుల గురించి కానీ కనీస అవగాహన లేని వ్యక్తి వాళ్ళు ప్రధానిగా ఉండడం సిగ్గు చేయటం ఇంకో అంత తక్కువ మాటే లేదు. అతను లేదు పోని, అతనికి అవగాహన లేదు, అతను కాంపిటేషన్ లేదు, నేర్చుకోవాలి. ఇక్కడ ఆర్బీఐ అధికారులు ఇతరత్ర అందరూ ఆర్థిక నిపుణులు కూర్చొని చేసిన పని ఉంటుందా, సొంతంగా కూడా నిర్ణయం తీసుకోలేరు కదా, అందరూ కలిసి కూర్చొని ఒక మర్చిపోయారా వెంకయ్య నాయుడు, మీరు ఇంటర్వ్యూ చేశారు ఇదే ఛానల్కి, వెంకయ్య నాయుడు ఆయన సొంతంగా తీసుకొని డెసిషన్ ఆయన చెప్పాడు. వెంకయ్యనాయుడు అంటే ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు, అప్పుడు కీలకమైన మంత్రిగా ఉండి ఆయన చెప్పాడు మోడీ గారు తీసుకున్న నిర్ణయం కేబినెట్ లో కూడా ఎవరికి తెలియదని. ఆర్బీఐ అధికారులు చెప్పారు మాకు ఎవరికి తెలియదు, లాస్ట్ మినిట్ లో మేము అప్రూవ్ చేసామని. ఏక వ్యక్తి తీసుకున్న నిర్ణయం దేశాన్ని అతలాకుతలం చేసేసింది. వాళ్ళు అందరూ అడుగుతున్నారు, 150 మంది చనిపోయారు పాపం కీలో నిలబడి వాళ్ళకి అయితే, ఇంటి వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబుల్ అని. వాళ్ళ నల్లధనం రాలా, ఏమి రాలా, పైగా అభాస పాలైంది దేశం. ఆర్బీఐ యొక్క ఒక 2-3 ఇళ్ళు దేశంలో మొత్తం అన్ని సెక్షన్స్ అదే ఇంకా కోలుకోవాలా, ఇంకా చెప్పిన ఫిగర్స్ ప్రకారం అంత ముందున్న డబ్బు కన్నా 3 కోట్లు తక్కువ ఉంది వాళ్ళ సర్క్యులేషన్ లో. అందువల్ల ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నాం, ఇప్పుడు కూడా ఏటీఎంలో అసలు డబ్బులు తీసుకుంటానికి వీలు లేకుండా ఉంది. అందువల్ల ఒక మాట ఏంటంటే, మేమంతా కూడా జనం నుంచి డబ్బులు లాక్కోవడం లక్ష్యం కాదు మాదని చెప్పి, ఒక వ్యవస్థని క్లీన్ చేయాలనే ఉద్దేశంతో చేసిన వ్యవస్థ గురించి అవగాహన చేసుకుంటే కదా, వీళ్ళు వ్యవస్థ ఎలా ఉంది, దాన్ని ఎలా క్లీన్ చేస్తారు, దానికి వ్యూహం ఏంటి, తాత్కాలిక వ్యూహం ఏంటి, దీర్ఘకాల వ్యూహం ఏంటి, మీకు అసలు ఏమన్నా అర్థమైందా వ్యవస్థను గురించి కానీ, డబ్బుల గురించి కానీ, ఆర్థిక స్థితిని గురించి కానీ, మీకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి, దాని మీద అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. బెరిన్ నిర్ణయం, బెరితనంగా చేసిన నిర్ణయం. బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఫోన్ లైన్ లో ఉన్నారు, ఒకసారి తులసిరెడ్డి గారు, బట్ జరుగుతున్న దాంట్లో ఒక 2-3 లక్షల కోట్ల దాకా అసలు వెనక్కి రాకపోవచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషను, 3 లక్షల నుంచి 1.5 లక్షల వరకు అనుకున్నారు తర్వాత. బట్ అందరు బ్యాంకులు అయితే వేసారు, ఏదో ఒక రూపంలో బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు ఇంకోళ్ళ ఖాతాలో వేసి దాన్ని ఇప్పుడు వైట్గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది వైట్ అవుతుందా కాదా అనేది వాళ్ళకి ఇస్తున్న ఐటీ నోటీసులు బట్టి బట్టి ఉంటుంది. 18 లక్షల ఖాతాల మీద ఆదాయ పన్ను శాఖ దృష్టి పెట్టింది కాబట్టి ఇది ఫెయిల్యూర్ కాదు అనేది నేను ప్రభుత్వం చెప్పిన మాట. ఇప్పుడు ఆర్బీఐ 2016-17 వార్షిక నివేదిక ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం ఒక పిచ్చి తుగ్ల ప్రభుత్వం అనేది స్పష్టంగా దాన్ని బట్టి తెలుస్తుంది. ఏమని చెప్పింది వార్షిక నివేదిక, రద్దయిన 500/1000 నోట్లలో 99% తిరిగి వచ్చాయి బ్యాంకింగ్లోకి. రెండవది, ఆర్బీఐ ఆదాయము 23.56% తగ్గింది. ఆర్బీఐకి ప్రభుత్వానికి నష్టం జరిగింది. 17% నగదు లావాదేవీలు తగ్గినాయి. ఇది ఓవరాల్గా వార్షిక నివేదికలో ఉన్న విషయాలు. మోడీ గారు అప్పుడు చెప్పిందేమి, ఈ యొక్క పెద్ద కరెన్సీ నోటు రద్దుకు కారణాలు చెప్పాడు. ఏమి, 5 కారణాలు చెప్పాడు. 1, నల్లధనాన్ని వచ్చేసి కంట్రోల్ చేయడము, నకిలీ కరెన్సీని నివారించడము, ఉగ్రవాదులకు తీవ్రవాదులకు ఈ యొక్క బ్లాక్ మనీ అందకుండా చేయడము, నగదురహితను ప్రోత్సహించడము, అవినీతిని నిర్మూలించడము, తగ్గించడము, ఈ 5 లక్ష్యాల కోసము ఈ నిర్ణయం అని చెప్పాడు. దీంట్లో ప్రధానమైంది నల్లధనాన్ని వచ్చేసేసి అరికట్టడం అనేది. ఇప్పుడు ఇంకా 99% వచ్చిందంటే మరి నల్లధనం తెల్లధనం అయినట్లా, లేకుంటే నల్లధనం లేనట్లా,
ఆ రెండు ఏదో ఒకటి ఉండాలా కాబట్టి అక్కడ ఫెయిల్ అయ్యాడు. మెయిన్ ప్రధానమైనటువంటి లక్ష్యమే ఫెయిల్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో జరిగింది ప్రభుత్వానికి నష్టం జరిగింది, ఆర్బీఐకి నష్టం జరిగింది, దాదాపు 150 మంది వరకు చనిపోవడం జరిగింది, క్యూలో చేసి మొత్తం మేనవర్స్ దాదాపు ఇప్పటికి కూడా బ్యాంకులు కానీ ఏటీఎంలు కానీ ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థకు అనేక విధాలుగా నష్టం జరిగి అనేక మంది ప్రాణాలు తీసుకొని లక్ష్యాల్లో ఏ లక్ష్యాన్ని కూడా సాధించకుండా కాబట్టి డెఫినెట్గా ఆ రోజు పిచ్చి తుగ్గులో కూడా వచ్చేసి మంచి ఉద్దేశం చేసినచ్చు కానీ ఆచరణలో ఫెయిల్ అయిపోయినారు. డెఫినెట్గా వచ్చేసి ఇక్కడ కూడా ఉద్దేశం మంచిదే కానీ చేయటంలో విఫలమయ్యారు. దానికి కనీసం ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు కొనతో మాట్లాడాలి కదా. నువ్వు వచ్చేసి నీ ప్రజాస్వామ్య నియంతగా ఏకపక్ష నిర్ణయం తీసుకొని మొత్తం దేశాన్ని ఈ విధంగా తీసుకొచ్చాడు. సార్ గారు 99% బ్యాంకుల్లోకి రావటం కానీ నేను 15.44 లక్షల కోట్లు 15.28 లక్షల కోట్లు వచ్చినాయి, 16,000 కోట్లు మాత్రమే రాలేదు. ఎక్స్పెక్టేషన్ అప్పట్లో గంగానదిలో పడేస్తున్నారు, కాల్ చేస్తున్నారు అనేటువంటి ప్రచారం జరిగింది. బట్ అదేం జరగలా, డబ్బులు మాత్రం అందరూ బ్యాంకుల్లోకి ఎవరో ఒకళ్ళ పేరు మీద బ్యాంకులో వేసి పెట్టారు. బట్ ఇందులోది ఎంత వైట్ మనీ అవుతుంది అంటే ఇప్పుడు రేపొద్దున ట్యాక్స్ కనీసం బ్లాక్ మనీని వైట్ మనీ మార్చుకుని 30% ట్యాక్స్ కట్టేస్తే వైట్ అయింది అని చెప్పి వెళ్ళి పాపం ట్యాక్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు రకరకాల మార్గాల ద్వారా 1% కూడా ట్యాక్స్ కట్టుకోకుండా ఏదో ఒక మార్గం వాటిని వైట్ చేసుకోవడానికి ఒక అవకాశం లభించేటుంది. ఏదైనా ఇప్పుడు ప్రభుత్వం ఏదో చెప్పుకోవచ్చు, ఎందుకంటే తమ నిర్ణయాన్ని తాము సపోర్ట్ చేసుకుంటారు. కానీ ఒకటి ఆలోచించాల్సింది, ఎంత నష్టం జరిగింది? కేవలం 16,000 కోట్ల రూపాయలేమో రాలేదు, 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది, అంటే దాదాపు 4,000-5,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది మొత్తం మీద. ఈ 4,000-5,000 కోట్లు పక్కన పెడితే అసలు రైతాంగం ఎంత నష్టపోయింది, చిన్న చిన్న వ్యాపారస్తులు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎంత నష్టపోయింది, అసలు మొత్తం మీద దేశంలో అసలు వ్యాపారాలు ఎంత దెబ్బతిన్నాయి, రియల్ ఎస్టేట్ ఎంత దెబ్బతింది, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తం మీద డెఫినెట్ గా ఒకటి ఫెయిల్యూరే. ఇప్పుడు పాపం మోడీ గారు ఇందాక చెప్పినట్టు ఆయన శంకించాల్సిన పని లేదు, కానీ నిజాయితీ పేరు మీద లేకపోతే తన మంచితనం పేరు మీద దేశాన్ని ఏ విధంగా అంటే ఆ విధంగా నడపాలంటే కొద్ది కష్టం అనేది ఈ స్కీమ్ ద్వారా చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. మన మంచితనాన్ని ఒక మంచి చేద్దామని అనుకోని ఉండొచ్చు ఆయన, అదే తప్పకుండా అంచనాలు తలకిందులయ్యి 100% ఆయన బ్లాక్ మనీ మీద యుద్ధం చేయాలనేది ఆయన పట్టుదల అనేది ఫస్ట్ నుంచి ఆయన మాటలు అర్థమవుతూనే ఉంది. కానీ చేసేటప్పుడు కొంత ఆలోచించి కొద్ది దూరం ఆలోచన చేసి దాని మూలంగా జరిగే నష్టాల గురించి కూడా ఒక బేరీజ్ వేసుకోవాలి. అందరూ ఏమనుకున్నారంటే మా అకౌంట్లోకి 50,000 చేరిపోతుందని చెప్పేసి పేదవాళ్ళు పాపం ఎంత ఆశపడ్డారంటే ఏదో, ఎందుకంటే ఆ రోజు చెప్పారు ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి 1,00,000-2,00,000 చేస్తామని చెప్పేసి, ఒక 1,00,000-2,00,000 కాదు ఇప్పుడు అంటున్నారు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇస్తామని. ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చినా చాలా నోటీసులు ఇస్తామన్నారు, ఎంతవరకు 18 లక్షల ఖాతాలను అట్లా దృష్టిలో పెట్టామో వాటి మీద అని చెప్పి చెప్తారు ఎంత వస్తుంది అనేది. ఓకే, బండారు సత్యనారాయణమూర్తి గారు మిత్రపక్షంగా ఉన్నారు మీరు, బట్ జరిగింది ఏంటి పెద్దగా రియాక్షన్స్ రాలేదు మిత్రపక్షాల నుంచి, అక్కడ విపక్షాలు అయితే మండిపడతా ఉన్నాయి. కేవలం 16,000 కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాని మొత్తం అని చెప్పని చాలా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇందాక 20,000 కోట్లు అన్నారు సారథి గారు, కానీ కొత్త నోట్లు ప్రింట్ చేయడానికి మేబీ 8,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయింది అనేది ఒక లెక్క. 20,000 కోట్ల డిఫరెంట్ గా ఉందండి, అంటే ఎవ్రీ ఇయర్ లో కూడా వచ్చింది, ఎవ్రీ ఇయర్ కూడా ఒక 3,000 కోట్లు అవుతుంది, ఎవ్రీ ఇయర్ కూడా ప్రింట్ చేస్తా ఉంటారు, 4,000 ఎవ్రీ ఇయర్ కూడా ఒక 3,000 కోట్లు ప్రింట్ చేస్తారు. ఈ సంవత్సరం 7,000 కోట్లు అంటే ఒక 5,000-6,000 కోట్ల రూపాయలు ప్రింటింగ్ అనమాట వాస్తవం. అంతే కాకుండా దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే బ్లాక్ మనీ తగ్గిస్తానికి 1,000 రూపాయలు డినామినేషన్ తీయాలి, 2,000 డినామినేషన్ తీసుకొచ్చారు. ఒక చిన్న విషయం, బ్లాక్ మనీ అంటున్నారు కదా, ఈ డిమానిటైజేషన్ అయిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో అసలు బ్లాక్ మనీ వరదలా ప్రవహిస్తుంది. అసలు మోతి గారు జరిగిందో అర్థం కాదు. మోతి గారు మాట్లాడు. ఇప్పుడు మంచిదే, మోడీ గారు ఆలోచన సరళి 5 అంశాల మీద తీసుకోవడం జరిగింది, ఒక్క విషయం మీద ఆయన తీసుకోలేదు. ఒక బ్లాక్ మనీ ఒకటే క్రైటీరియా కాదు, ఏదైతే ఫేక్ మనీ కానీ ఏదైతే ఇవన్నీ ఆయన అన్ని రంగాలుగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ అవైడ్ కానీ ఇవన్నీ తీసుకొని ఒక దృక్పథం మీద పెట్టడం ఒక మంచి కార్యక్రమంగానే ఆశించిన భారతదేశం ఆశించారు. అయితే జరిగింది ఏంటంటే మనం ముందుగా ప్రిపరేషన్ లేదని అర్థమవుతూ ఉంది. ఓవరాల్గా ఆ నెల రోజులుగా ప్రజల పైన ఇబ్బందిని పెట్టి మనం చూస్తుంటే వాస్తవాలు ఒప్పుకోవాలి. ఆచరణ ఆలోచన చిత్తశుద్ధి మంచిదైనప్పుడు కూడా అనాలోచిత నిర్ణయంగా కాకపోయినా ఆదురపాదులుగా తీసుకున్న నిర్ణయంగా కనబడుతోంది. 2,000 నోట్లు ఇవ్వడం, కింద నోట్లు లేకపోవడం, దాంతో కొంత సర్వీస్ సెక్టర్స్ ఫెయిల్ అయిన విషయం వాస్తవం. మన సర్వేలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వేలో కూడా ఇందా చెప్పినట్టుగా సర్వీస్ సెక్టర్స్ ఏదైతే రియల్ ఎస్టేట్ కానీ బిల్డింగ్ యూనిట్స్ కానీ కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ కొద్దిగా దెబ్బతిన్నాయి.
కాకపోతే ఆశ్చర్యదగ్గ విషయం ఏంటంటే ఇంత మనీ రికవర్ అయినప్పుడు ఇందులో బ్లాక్ మనీ ఎంత ఉంది తేలకపోవడం. కొంత బ్యాంకర్స్ కూడా కొంత సాప్టైజ్ చేసిన అనిపిస్తోంది. మోడీ గారు ఆచరణ ఆలోచనని బ్యాంకర్స్ కూడా కొంత కోఆపరేట్ చేయలేదు. ఏం చేద్దంటే అన్ని బ్యాంకులు వారి చేతిలో లేకపోవచ్చు ఉండవచ్చు. అందుచేత ఓవరాల్ గా అనుకున్న లక్ష్యాలను సాధించలేదని చెప్పాలి. దీని మీద ఎంత మిత్రపక్షం అయినా డిమానిటైజేషన్ లో కొంత నిర్ణయాలు మంచిది, చాలా మంచి ఆలోచన. నల్లధనాన్ని రద్దు చేయడం కానీ, విదేశ మార్గదర్శకం విదేశం నుంచి వచ్చిన దొంగ నోట్లు రద్దు చేయడం కానీ, ఇవన్నీ విషయాల్లో మంచి ఆలోచన. కాకపోతే కొంత టైం తీసుకొని కింద నోట్లు రద్దు ప్రింట్ చేసుకుని ఒక కార్యక్రమం 500 రూపాయల నోట్లు 200 రూపాయల నోట్లు ఆ రోజు ముందే ఈ కార్యక్రమం తీసుకొని 2000 బదులుగా తీసుకొని చెప్పేదేమో కష్టాలు లేకుండా ఉండేమో అప్పుడు. బట్ ఇప్పుడు సరే కష్టాలు పడ్డారు, అనుభవించారు, సరే కష్టం తర్వాత ఫలితం దక్కుతుందని ప్రజలు కూడా చాలా వేచి చూశారు. చాలా మంది అప్పట్లో కష్టాలు పడుతున్న వాళ్ళు కూడా లేదు ఒక మంచి పని కోసం జరుగుతుంది అనేటువంటి ఇదిలో మేము కూడా భాగస్వాములు అవుతాం అనుకున్నారు. బట్ ఫలితం వచ్చిందా రాదు అనేది ఇప్పుడు ప్రశ్న అవుతా ఉంది. ఒకటే మార్గం విజయ్ గారు, దానికి ఒకటే మార్గం, ఇప్పటికైనా బ్యాంకర్స్ నుంచి ఎవరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేశారు, దీంట్లో డూప్లికేషన్స్ ఏమున్నాయి, బినామీస్ ఏమున్నాయి. ఇప్పుడు ఫేక్ మనీ కూడా 0.5% కంటే ఎక్కువ లేదని చెప్పేసి ఆలోచించాలా, లేకపోతే ఫేక్ మనీ కూడా వైట్ మనీగా మారిపోతానికి ఇది ఒక అవకాశంగా వాడుకున్నారని చెప్పేసి భావించాలా కూడా ఒకసారి ఆలోచించాలి. వీటన్నిటి మీద రైతాంగం ఎంత నష్టపోయిందంటే అండి, ఈ పంట దిగు ఏవైతే ఉంటాయో కొనేవాళ్ళు లేరు. రైతులు ఇంత ముందు కానివ్వండి, పసు మన మిర్చి కానివ్వండి, వ్యాపారస్తులు బాగా కొనేవాళ్ళు. 5-6 నెలల పడ్డ బాధలు మామూలు 5-6 నెలలు కాదు, అసలు మొత్తం మార్కెట్ ఇప్పుడు కూడా ఏటీఎం లో డబ్బులు లేవు. ఏటీఎం అయోధ్యండి, రైతుల యొక్క ఉత్పత్తులు కొట్టడానికి ఎవరు కూడా మధ్యవర్తులు ఏజెంట్స్ ఎవరు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, పెద్ద నోట్ల రద్దు అనేది ఒక పెద్ద వైఫల్యంగా మిగిలిపోయిందా? ఇప్పుడు ఉన్నటువంటి ఇది ప్రహసనం అనే మాట వచ్చింది, బట్ వైఫల్యం. ఒక పెద్ద సదాశయంతో చేశాము, గంగానదిలో పడేస్తున్నారు, కాల్చేస్తున్నారు, ఇటువంటి మాటలన్నీ కూడా ప్రధానమంత్రి నోటి నుంచి వచ్చినాయి, ప్రభుత్వం చెప్పింది, చివరికి ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఏమీ లేదు, సున్నా అనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఇవాళ విశ్వనాథ్ రెడ్డి గారు, నమస్కారం. చెప్పండి సార్. పెద్దలందరికీ నమస్కారం. అంటే ఒక దేశ ప్రధాని గురించి మాట్లాడేటప్పుడు, ఒక ప్రధానితో అంశంతో మాట్లాడేటప్పుడు మన పిచ్చోడు, పిచ్చి తుక్లకు, లేకపోతే అమాయకుడు, లేకపోతే ఇంకొకటి, మన భాష మన విలువలు కూడా దిరిదారుస్తుందని వాడు మాట్లాడేటట్టు ఒకరి ఇద్దరికి గుర్తు చేస్తున్నారు. అది వాళ్ళ విద్యార్థిగా వదిలేస్తున్నా. భాష మాట్లాడేటువంటి వ్యక్తులు మీకు నరేంద్ర మోడీ అంటేనో, లేకపోతే బీజేపీ ప్రభుత్వం అంటేనో వ్యక్తిగతంగా కోపం ఉంటే మేం చేయగలిగిందే లేదు. మీ అసహనానికి పరాకాష అంటే మీ భాషలో కొంత మీరు పెద్దవాళ్ళని లేకపోతే మేధావులని మీ అందరూ మీరు చెప్పుకుంటే ఈ భాష విన్న తర్వాత మీ విలువ తగ్గిస్తారు, ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారు, కానీ భాష మార్చుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అంశానికి వస్తే విజయ్ గారు, ఒకటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ఆయన మన రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో కానీ అంతకు ముందు కానీ తర్వాత కానీ ఒక 3-4 అంశాల్లో ఈ అంశాన్ని మాట్లాడడం జరిగింది. చివరికి మాట్లాడింది ఏంటంటే ఈ నోటు రద్దు మీద 15 ఆగస్టున ఎర్రకోట నుంచి కూడా మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడినట్టు సందర్భంలో వారు చెప్పింది 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వ ఖాతాలోకి మాకు డబ్బులు వచ్చాయని చెప్పింది. చెప్తూ ఆయన ఏ పద్ధతిలో వచ్చాయంటే అందరూ నోటు రద్దు చేసేస్తానంటే ఇదేదో ఫేక్ నోట్లు ఉన్నాయి లేకపోతే బ్లాక్ మనీ వచ్చేస్తుంది అనేది ఒకే కోణంలో చూస్తున్నారు. ఎందుకంటే నేను ఏ కోణంలో ఆలోచిస్తే ఇదే రావాలి, మా అందరితో మాట్లాడాలి, మా అందరికీ చెప్పాలా అనేటువంటిది. దొంగలందరినీ పిలిచి మేము ఈ డబ్బులు ఇట్లా మారుస్తున్నాము, మేము మీకు 1 వారం రోజులు టైం ఇస్తాము అని దేశాన్ని 50 ఏళ్లు దోచేసినటువంటి వాళ్ళు అందరినీ పిలిచి చెప్పి ఈ నోటు రద్దు చేసింటే ఈ దేశాన్ని నాశనం చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆల్రెడీ దేశంలో పేద ప్రజల సొమ్మంతా దోచేసుకున్నారు 50 ఏళ్ళు అధికారంలో ఉండి. వాళ్ళకి చెప్పాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మాకు చెప్పాల్సింది ముందే పిలిచి చెప్పినట్టే మేము సర్దుకుని మీ దేశంలో మా దగ్గర ఉన్న డబ్బు అంతా పేదలు దాచుకున్నామని. అయితే ఇక్కడ ఆయన చెప్పినటువంటి అంశాన్ని మనం ఇక్కడ పాజిటివ్ కోణంలో ఒకటి తీసుకోండి. ఏంటంటే 3 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో ఆయన తీసుకున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కానీ లేకపోతే స్కీములు కానీ రిఫార్మ్స్ కానీ ఎక్కడ ఫెయిల్యూర్ లేదు, ఇది కూడా ఫెయిల్యూర్ లేదు. మీరు చూస్తున్నటువంటి ఆలోచిస్తున్నటువంటి కోణంలో తప్పు ఉంది. ఎందుకంటే నోట్ల రద్దుకు సంబంధించినటువంటి అంశంలో విస్పష్టంగా ఒకటి పన్నుల రూపంలో ఈ దేశంలో ఎవరైతే కట్టాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారో, సంపాదిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, చట్టంలో లొసుగులు అడపెట్టుకొని ఇన్ని రోజులు ఏం చేశారు, వాళ్ళ ఇళ్లలో నల్ల డబ్బులు తీసుకుని దాచేసుకొని బ్యాంకులకు డబ్బులు పంపుకోకుండా పేదల డబ్బులంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని పన్నులు ఎక్కుంటారు. వాళ్ళందరూ ఈ రోజు ఏం చేశారు, లక్షల మందిని పన్నుల పరిధిలోకి నోట్ల రద్దు తర్వాత తీసుకురావడం జరిగింది.
2 లక్షల రూపాయల యొక్క క్యాష్ నియంత్రణ పరిధిని తీసుకొచ్చి దాన్ని నిఘా పెంచిన తర్వాత ఏం జరిగింది, అనేక మంది పన్నుల పరిధిలోకి వచ్చిన తర్వాత డబ్బులు కడుతున్నారు, ఇది ఆదాయం కాదా ప్రభుత్వానికి వచ్చింది. రెండోది, ఈ రోజు ఈ దేశంలో ఈ నోట్ల రద్దు సంస్కరణ తీసుకొచ్చిన తర్వాత ఒక నెల రోజుల పాటు మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు అందరూ ఇబ్బంది పడ్డారు, ఇబ్బంది పడ్డా కూడా దీర్ఘకాలికంగా ఈ రోజు 3 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం ప్రభుత్వానికి వచ్చినటువంటి తర్వాత ఈ డబ్బంతా ఎవరికి వెళ్తుంది? కేంద్రం ఖచ్చితంగా మళ్ళీ పేదలకు ఖర్చు పెడుతుంది. విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీరు అనేది నోట్ల రద్దుతోటి తప్పనిసరిగా అందరు బ్యాంకుల్లో డబ్బులు వేసేయాల్సిందే మార్చుకోవడానికి, అట్లా వేసుకోవటం వల్ల డబ్బులు బ్యాంకులకు వచ్చినాయి, ఆ బ్యాంకులో ఉన్న డబ్బుతోటి మేము ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నాం, ఆ విధంగా విజయం అంటారు మీరు చెప్పేది? కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేసింది. ఈ దేశంలో అన్ని దేశాలు కూడా ఈ నిరంతర ప్రక్రియ ఇది, దేశంలో వచ్చే రిఫార్మ్స్ లో భాగంగా ఇట్లా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, మేము 100 పనులు చేశాం, 100 పనుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా వైఫల్యం లేదు. ఓర్చుకోలేని వ్యక్తులు, జీవించుకోలేని వ్యక్తులు మేము రోజు నరేంద్ర మోడీ తిడతాము, మా మనసులో ఒక అజెండా ఉందని మీరు తీసుకోండి. కాదు కాదు, మొత్తం డబ్బులు బ్యాంకుల్లోకి రావటం అనేది వైఫల్యం కాదు అనేది మీరు అంటారు. జైట్లీ గారి క్రమశిక్షణ నేర్పడము, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడము, జైట్లీ గారు కూడా నేను అదే చెప్తా ఉన్నారు, మొత్తం లక్ష్యాలు ఏ విధంగా నెరవేర్తలేదు. ఒక 5 లక్షలతో వచ్చారు నరసింహరావు గారు, 5 లక్షలు వైఫల్యాన్ని వైఫల్యం అంగీకరిస్తే హుందాగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. ఆయనకి మూడు యొక్క చిత్తశుద్ధిని ఎవరు సింకిస్తారు? కాంపిటెన్స్ అందరూ సింకిస్తున్నారు, కాంపిటెన్స్ లేదు అతనికి. కాంపిటెన్స్ లేనప్పుడు 10 మందితో చర్చించాడా, తన మంత్రివర్గంతో చర్చించాడా, దొంగలతో చర్చించుకుంటారని విశ్వవర్ధన్ రెడ్డి గారు పాపం నా మిత్రులు కంగారు పడతారు, దొంగలతో చర్చించాలంటే మీ కేబినెట్ లో అందరూ దొంగల, కేబినెట్ లో చర్చించాడా, కేబినెట్ వాళ్ళని కూడా నమ్మవా, కేబినెట్ మంత్రులు కూడా నమ్మవా? ఏమి అతను మా మోడీ నియంతృత్వ పోకళ్ళు ఏకవిధంగా సదాశయం తోటి ఒక నిజాయితీతో కూడినటువంటి వ్యక్తే, కానీ నిర్ణయం తీసుకునే విషయంలో అవగాహన లేదు. ఇందులో 2-3 అంశాలు, నల్లధనాన్ని పారదోలటం, నకిలీ కరెన్సీ నోట్లు ఎరేయటం, ఉగ్రవాదులు వామపక్షాలకి నిధులు లేకుండా చూడటం, ఆర్థిక వ్యవస్థని సంఘటితపరచడము, డిజిటల్ వైపు మళ్లించడం, ఇట్లాంటి 5 లక్ష్యాలతోటి వెళ్లారు. డిజిటల్ వైపు మళ్లించే ప్రక్రియలో దాదాపుగా కొంతవరకు అడుగు ముందుకు పడగలిగింది, ఆర్థిక వ్యవస్థ సెట్ అవుతుందని చెప్తున్నారు. సరే, నకిలీ కరెన్సీ నోట్లను ఏరేశారు, కొన్ని కరెన్సీ నోట్లు కొత్తవి కూడా మళ్ళీ పాత్ర రాగా వచ్చినాయి పరిస్థితుంది. నల్లధనాన్ని పారదోలడం అనే అంశం మీద మాత్రం ఏం జరుగుతుంది చూద్దాం. వృద్ధి రేటు 77% నుంచి 6.1% పడిపోయింది. ఎందువల్ల పడిపోయింది? ఈ రద్దు చేయడం వల్ల, లేకపోతే 9% వెళ్ళేది ప్రపంచంలో అందరికన్నా అగ్ర స్థానానికి వెళ్ళేదాన్ని ఒక్కసారి కుంగదీశాడు. కుంగదీస్తే దాని గురించి కూడా మాట్లాడుకోకుండా ఒక తప్పు చేసాం, ఎవరైనా తప్పును సవరించుకునే శక్తి ఉండాలి, తప్పు చేసే సవరించుకునే శక్తి లేని వాళ్ళు. ఇప్పుడు నిర్ణయానికి రావచ్చా మనం, ఇది అయిపోయింది విఫలమైంది దీనివల్ల ఏం కాలేదని? అంటే ఒకటి, కేవలము మొత్తం డబ్బులు బ్యాంకులకు వచ్చినాయి కాబట్టి ఇది ఫెయిల్ అయింది అన్నామా, లేదంటే రేపు జరగబోయే పరిస్థితులు ఏంది? ఇందాకన్నట్టుగా ఈ ఖాతాల మీద ఆదాయ పన్ను శాఖ దృష్టి పెట్టేది ఏంది? పన్ను పరిధిలోకి ఎక్కువ మందిని తీసుకురాగలిగారు, ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఆదాయ పన్ను శాఖ దృష్టి పెడుతున్నది అంతకన్నా జోకు ప్రపంచం లేదు. 1991 తర్వాత వాళ్ళు కొత్త రిక్రూట్మెంట్స్ లేవు, కొత్త రిక్రూట్మెంట్స్ లేకపోతే వల్ల వాళ్ళు చారిటీ అకౌంటెంట్స్ ఉంటారే, వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ఇచ్చారు అన్ని చోట్ల కూడా. వాళ్ళందరూ నోటీస్ వాళ్ళ అడ్రస్ చూసి నోటీస్ ఇస్తున్నారు, సమాధానం ఇస్తే పట్టుకుంటారు, సమాధానం ఏమీ చేయలేదు. చూద్దాం రాబోయే రోజుల్లో దీని ఫలితం ఏమైనా కొంచెం బెటర్ గా వస్తే డెఫినెట్ గా ఆహ్వానించాల్సి వస్తే. పార్సాద్ గారు, నిన్న నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తర్వాత నంద్యాల ఫార్ములాని, నంద్యాల నమూనాని మీరు మిగతా భవిష్యత్తులో కనుక మనం పెట్టగలిగితే పులివెందుల్లో కూడా గెలవచ్చని చంద్రబాబు నాయుడు గారు ఒక కామెంట్ చేశారు, ఎలా సమన్వయం చేసుకుంటా వెళ్ళాం, ఎట్లా కాన్సన్ట్రేట్ చేసామని. దానికి వైసీపీ నుంచి నేను రియాక్ట్ అయ్యారు, ఏంటి నంద్యాల ఫార్ములా, ఏం చేయబోతున్నారు, ఏంటని బహుశా మీరు అనుకుంటారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ఎందుకు మీరు నంద్యాల ఫార్ములాని కానీ భయపడుతున్నారు? మీరు మేమేం భయపడలేదండి, ఒక మాకేం లేదు, మాకు మండిపడాల్సిన అవసరం ఏముంది? మేము లెక్కలు చెప్పాం కదా, 22 ఎన్నికల్లో తలబడితే మాతో 21 ఓడిపోయి కేవలం ఒక దాంట్లోనే గెలిచారు కాబట్టి మేము తలబడాల్సిన అవసరం లేదు. కానీ ఒక మోడల్ అన్నప్పుడు విజయ్ గారు ఒక మోడల్ అని చెప్పానుకోండి, విజయ్ గారి దగ్గర ఒక గొప్ప వ్యక్తిత్వం, ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్ ఉండాలా, ఇది సమాజానికి మంచి చేసే క్యారెక్టర్స్ మీ దగ్గర ఉంటే విజయ్ గారు ఒక రోల్ మోడల్ అని చెప్తారు. అదేవిధంగా ఏదైనా ఒక ప్రొసీజర్ కానీ ఒక విధానం కానీ మోడల్గా తీసుకోవాలంటే ప్రపంచంలో కానీ లేదా ఏదైనా ఇతర సంస్థలు తీసుకోవాలంటే అది రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, లేకపోతే భావితరాలకి మేలు చేసే విధంగా ఉంటే పర్లా. ఏంటి మీరు చేసిన మోడలు?
కత్తి పెడతాం మెడ మీద, జేబులోనేమో నల్ల డబ్బు పెట్టడం. కత్తి ఏ విధంగా పెట్టారని మీరు అంటారు, నేను అడగొచ్చు. మొట్టమొదటిగా ఎన్నికలకు స్టార్ట్ ఓం ఓం నాదం ఏది అంటారు కదా, ఫస్ట్ ఫస్ట్ శ్రీకారం, ఓం శ్రీకారం, శ్రీకారం. నా రోడ్డు మీద నడుస్తున్నారు, నా పెన్షన్ తీసుకుంటున్నారు, నా రేషన్ తింటున్నారు అని అన్నారు. ఓకే, తర్వాత అదే ముఖ్యమంత్రి గారి బహిరంగ సభలో నీ శిల్పా మోహన్ రెడ్డి వ్యవస్థల మీద నేను ఇచ్చేస్తాను, రైడ్ చేపిస్తాను, లేదా ఇన్వెస్టిగేట్ చేపిస్తాను అని చెప్పేసి ఎన్నికలు అయినాక చేయాలి అది. ఒకవేళ తప్పులు జరుగుతుంటే నీ పార్టీలో కూడా ఆయన 3 సంవత్సరాలు ఉండొచ్చాడు. ఆ 3 సంవత్సరాలు ఆ వ్యవస్థల మీద, ఆయన ఆర్గనైజేషన్ మీద ఎటువంటి తప్పు మీకు కనపడలా. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి కనపడింది, సరే చేస్తాను, చేసేది కూడా తర్వాత చేస్తే అది ఒక సిస్టంలో వెళ్ళిపోయినట్టు. కానీ ఎన్నికలకు ముందే ఆయన ఇళ్ళని అన్నింటినీ రైట్ చేసేసి ఏ విధంగా నానా హింసలు పెట్టారో మనం చూసాం. సో ప్రజలు కూడా అక్కడ భయపడ్డారు. చాలా స్పష్టంగా చెప్పాం, నువ్వు తెలుగు ఒక సపోజ్ బూత్ వైజ్ మనకి కౌంటింగ్ వచ్చేస్తుంది, ఒకవేళ ఈ బూత్లు తక్కువ వస్తే వాళ్ళకి పెన్షన్లు కానీ లేదా రకరకాల హింసలు పెడతారని చెప్పేసి ప్రజలు భయపడ్డారు. అంటే పెన్షనర్స్ స్కీమ్ తీసుకున్న వాళ్ళు అందరూ ఓట్లేయాలి కదా, ఇది అందరూ ఓట్లేయాలి కదా. ప్రతిపక్షానికి దాదాపు భయపడేవాళ్ళు వేస్తారంటున్నారు. ఓకే ఓకే, నేను అనేది కొంతమంది అందరు భయపడతారా, భయపెడతారా అనగానే భయపడ కదా. సో అట్లా భయపెట్టారు. సరే డబ్బు ఏ విధంగా వెళ్ళారు, 3 దఫాలుగా 2000 2000 2000 ఇస్తామంటే అసలు ఏమైనా ప్రజాస్వామ్యానికి ఏమైనా విలువలు ఉన్నాయని చెప్పేసి ఒకసారి ఆలోచన. సో దీన్నే మీరు మోడల్ గా చూపించేదారు, మెడ మీద కత్తి పెట్టి జేబులో ఇష్టం వచ్చేట్టు డబ్బులు జబ్బులు పెడితే, మెడ మీద కత్తి పెట్టి జేబులో డబ్బులు పెట్టి అదే మోడల్ చేసేది. మేము స్వచ్ఛంగా ఇంటింటికి వెళ్ళి ఇదిగోండి మేము చేసిన అభివృద్ధి, ఇది చేసాము అని చెప్పినట్లయితే మోడల్ గా తీసుకోవాలి. అంతేగానే రాకముందే ఎమ్మెల్సీ చంపడానికి కూడా మీరు ప్రయత్నం చేశారు. నంద్యాల నమూనా కనుక పెడితే పులివెందులను కూడా గెలవచ్చు అంటూ చేసిన వ్యాఖ్య, ఒక బుక్ ప్రిపేర్ చేయండి ఎల్లో నంద్యాల అనే పేరుతో సీఎం గారు చెప్పారని, ఎట్లా మనం అక్కడ సక్సెస్ కాగలిగాం అంటే మీకు కూడా ఒక అసాధారణ విజయంగానే మీరు భావిస్తున్నట్టున్నారు మూర్తి గారు. అంటే ఎక్స్పెక్టేషన్ మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా. నేను విజయ్ గారు, నేను రాయలసీమలో చాలా బయాలసిన్స్ వెళ్ళానండి, రాయచోట్ వెళ్ళాను, బద్దివేలు వెళ్ళాను, పాండ్యం వెళ్ళాను, చాలా తిరిగి. కానీ దిస్ ఇస్ రోల్ మోడల్. ఎందుకంటే రాయలసీమలో ఒక మెసేజ్ ఉంది, ఎవరైతే ఫ్రాక్షనిస్టులు ఎవరైతే వీళ్ళందరూ ఓటింగ్ వేసుకుంటారని. కానీ రాయల నంద్యాల ఒక పీస్ఫుల్ వాతావరణంలో ప్రజలు స్పందించిన ఎన్నికలండి. ప్రజలు అభివృద్ధిని కోరిన వ్యక్తులు, ప్రజలు సానుభూతి పరులు, అన్ని రంగాలుగా రాయలసీమ ప్రజలు ప్రూవ్ చేశారు. నేను అనుకున్నాను ఈ నంద్యాల ఎన్నికల తర్వాత వైసీపీలో జగన్మోహన్ రెడ్డిలో కొంతైనా మార్పు వస్తుందని. ఇప్పుడు పాతదాగా చూసిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి మారడు, తన వ్యక్తి అదే అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనా ఒక అపజయం గురైనప్పుడు దాన్ని విశ్లేషించుకోవాలండి. ఎంతసేపు డబ్బులు పనిచే, ఎవరు డబ్బులు దొరికారండి బ్యాంకులో, ఎవరెవరిలో డబ్బులు దొరికారండి, ఎవరు పబ్లిక్ దొరికారండి డబ్బులు? పాతసాద గారిని రండి, ఏదైనా గుడి మీద ఆత్మహత్య మేము డబ్బులు చెప్పారండి. నా వార్డులో నా కళ్ళ ముందు, నా కళ్ళ ముందు దొరికారు మీ పులివెందులు, నా కళ్ళ ముందు జగన్ గారు దొరికారు. ఎంతకంటే సాక్ష్యం కావాలి, నేనే పట్టించాను. అడగండి కావాలంటే నా కళ్ళ ముందే మీ వాళ్ళు పొరపాటు చెప్పండి రా, లుంగితో దిగారు తిరిగారు, లుంగితో దొరికారు డైరెక్ట్ గా, మేము పట్టుకొని పట్టించాం. పట్టించారని చెప్తున్నారు. ఒక నిమిషం సరే, జరిగిన పరిణామాలు డబ్బుల విషయాలు మాట్లాడుతున్నారు మూర్తి గారు. లేదా నంద్యాల నమూనా అంటే నంద్యాల ఫార్ములా అనుకుంటే ఏంటి మీ ఫార్ములా అని చెప్తున్నారు. మెడ మీద కత్తి పెట్టి జేబులో డబ్బు పెట్టి 2 పదాలు వాడారు ఆయన. ఈ స్కీమ్ ఏముండవంటే భయపడిపోయారు. మెడ మీద కత్తి పెట్టి పారిశ్రామిక డబ్బులు తీసుకొని తత్వం మాది కాదండి. మెడ మీద కత్తి పెట్టి ఐఏఎస్ ఆఫీసర్ బెదిరించి పనిచేయించుకోవడం మా తత్వం కాదండి. మెడ మీద కత్తి పెట్టి అవన్నీ మనకు తెలిసిన నంద్యాల తత్వం అంటే, సార్ వినండి, పాల్చేద్దాం వినండి. నంద్యాల తత్వం అంటే మేము 100 ఒక వ్యక్తిని నియమించుకున్నాం, ఎప్పటికీ అనాలిసిస్ చేసుకున్నాం, వాళ్ళు ఏ రకమైన లబ్ధి అందిందో మేము వెరిఫై చేసుకున్నాం, ప్రతి వార్డుని మేము టచ్ చేసాం, సిన్సియర్ గా కార్యకర్తలు ఎవరెవరు పనిచేస్తారో వాళ్ళ ట్రాక్ రికార్డ్ తయారు చేసుకున్నాం, ప్రతి 100 ఓట్లను సమస్యను విశ్లేషించుకున్నాం, రాబోయే ఎన్నికల్లో ఓ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వ్యక్తిని ఎలా కలవాలో మేము విశ్లేషించుకున్నాం. ఆ రకంగా గొప్పగా జరిగిన ఫార్మా ఇది.
సార్ కొప్పవారు ఇచ్చిన రిపోర్టు సర్వే నంద్యాలమ్మ ముందే వచ్చింది, ఎన్నికల ముందే మాకు వచ్చిందండి. వాళ్ళ కాపీలు మా దగ్గర ఉన్నాయి, ఓటర్లని కలవటం అనేటువంటి మాకు. ఓకే మూర్తి గారు, ఒక్క సెకండ్ ఉండండి. వ్యూహం గురించి ఎన్నికల్లో ఓకే మూర్తి గారు, మీరు తులసిరెడ్డి గారు వ్యూహానికి నంద్యాల మోడల్కి సారథి గారు ఒక భాషను చెప్తే మూర్తి గారు చెప్తున్నారు ప్రతి 100 మంది ఓటర్లని కలవటము, వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమున్నాయి, వాళ్ళకి ఏం కావాలో చూడటము, ఇటువంటి ఒక ప్రణాళికతో కుప్పంలో చేసాం, దాన్ని నంద్యాలలో పెట్టాము. భవిష్యత్తులో ఇదే మోడల్ అన్ని చోట్ల వెళ్తుంది. మేము ఐఏఎస్ ఆఫీసర్ని బెదిరించు అన్నారు కదా, మేము ఎప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ కొట్టి ప్రభుత్వాన్ని చేతిలో తీసుకునే విధానం మా దగ్గర లేదండి. ఆఫీసులు గౌరవిస్తాం మా విధానం. తర్వాత ఇప్పుడు ఏదో ఓటర్లు కలుస్తూ ఉంటారు, మరి మేమంతా కూడా ఓటర్లు కలిసే ప్రతి ఎలక్షన్ కూడా ఎన్నికలు ఆడాం. ఇప్పుడు దాకా కేవలం డబ్బులతో ఆడినట్టున్నారు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ప్రతి 100 మంది ఓటర్లకి ప్రతి 100 మంది ఓటర్లకి ఒక బాధ్యుని పెట్టడం ఏదో ఒక స్కీమ్. ఇది ఐ థింక్ ఇది ఒక పార్టీ పరంగా జరిగినటువంటి మోడల్ నంద్యాల మోడల్ అనేది ప్రభుత్వంలో కానీ పార్టీ పరంగా ఇక మనం ఇలా కనుక వెళ్తే వచ్చే ఎన్నికల్లో 80% ఓట్లు సాధించవచ్చు. ఇప్పుడు ఏదో కొలంబస్ అమెరికాను కనుక్కున్నట్లు, వాస్కోడిగా ఇండియాను కనుక్కున్నట్లు, ఏదో పెద్ద ఫార్ములా కనుక్కున్నట్టు. ఆయన కొత్తగా రాజకీయాలకు వచ్చినాడా, కొత్తగా ముఖ్యమంత్రి అయినాడా? గతంలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 3.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ముందు చంద్రగిరిలో గెలవడతారు, ముందు పులివెందుల మళ్ళీ చూస్తే ముందు మీ చంద్రగిరిలో వచ్చేసి ఫోర్త్ టైం అనుకుంటా కంటిన్యూస్గా ఓడిపోతా ఉన్నారు. ముందు చంద్రగిరి నంద్యాల ఫార్ములా పెట్టండి. నంద్యాల ఫార్ములా ఏమి అంటే డబ్బు, ఓటుకు వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో 2,000, సెకండ్ ఫేజ్లో వచ్చేసి మళ్ళా కొంత బంగారపు ముక్కు పుడకలు, మళ్ళీ అవసరమైతే మళ్ళీ థర్డ్ ఫేజు. అంటే వాళ్ళ ఫార్ములా, మెయిన్ ఫార్ములా వచ్చేసి డబ్బుతో గెలుస్తామనేది మెయిన్ ఫార్ములా. ఇంకా రెండవది వచ్చేసి ఏదో ఒక్క ఉప ఎన్నిక గెలుస్తానే ఏదో మొత్తం వచ్చేసి ప్రపంచాన్ని అలెగ్జాండర్ విశ్వవిజేత అయినట్టు. ఎన్నిసార్లు ఉప ఎన్నికలు అనేక రాష్ట్రాలు ఉన్నాయి, ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. గతంలో ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో తులసిరెడ్డి గారు పదే పదే మనం చర్చ చేస్తున్నాము, తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ ఇందాక మీరు రాజశేఖర రెడ్డి గారి మరణము, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిణామాల తర్వాత అప్పుడు వెలువలాగా వైఎస్ కాంగ్రెస్ పార్టీకి జనం బ్రహ్మరాధం పట్టడం అన్ని చూసాం మనం, ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ అయ్యి. బట్ ఇప్పుడు 3.5 ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వం మీద రెఫరెండం అనే మాట వచ్చింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి ఒక చర్చ వచ్చింది. ఇటువంటి నేపథ్యము, అందులో వైసీపీకి బలంగా ఉన్న రాయలసీమ ప్రాంతం అనుకున్నప్పుడు, ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికని డెఫినెట్ గా కొంత డిఫరెంట్ గా చూడాల్సిన అవసరం లేదా? ఉప ఎన్నిక అధికార పార్టీకి గెలుస్తాయి, సహజం ఉండొచ్చు. రెండు విధాలు చూసుకోవచ్చు. ఒకటి సీటు వైఎస్ఆర్ సీటు కావచ్చు, కానీ గెలిచింది ఆ కుటుంబం. అంటే గతంలో భూమా నాగిరెడ్డి గెలిచాడు, ఇప్పుడు భూమా బ్రహ్మాన్ రెడ్డి గెలిచాడు, కాబట్టి ఇది ఏదో ఆ కుటుంబానికి సంబంధించి. రెండవది డెఫినెట్ గా సానుభూతి అనేది మనము అన్ని ఎన్నికల్లో జనరల్ గా చనిపోయిన కుటుంబాలకు సానుభూతి అనేది జనరల్ గా జరుగుతూ ఉంది, కాబట్టి ఆ సానుభూతి ఒకటి. దానికి తోడు చెప్తాలా నేను, 12 కాపురానికి 12 సూత్రాలు అన్నట్టు ఇక్కడ నంద్యాల ఉప ఎన్నికలో భూమా బ్రహ్మాన్ని గెలిచడానికి దాదాపు 12 కారణాలు. ఆ 12 కారణాల్లో 1, భూమా కుటుంబము గతంలో వాళ్ళదే ఇప్పుడు వాళ్ళది, 2వది వచ్చేసి సానుభూతి, 3వది డబ్బు, 4వది విస్తృత ప్రచారము, 5వది అధికార దుర్వినియోగము, 6వది ఫరూక్ నవాన్ కు ఫరూక్ నవాన్ కి ఇవ్వటము లేకపోతే ప్రచారం, అవన్నీ వ్యూహాలు కదా. అదే మనం చెప్తున్నాను, ఇవన్నీ ఒక ఉప ఎన్నిక కాబట్టి నువ్వు వ్యూహాలు ఇవ్వవు. రెండు పోస్టులు, నువ్వు 170 సీట్లు ఇస్తావా? నువ్వు 170 ఇవ్వగలవా? అన్ని చోట్ల ఇవ్వగలవా? తులసిరెడ్డి గారు అడిగే క్వశ్చన్, బహుశా మూర్తి గారు ఒక రోజు ఉండండి.